విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. రైతులు మొక్కజొన్నలను గత 40 రోజుల నుండి రోడ్డుపైన వదిలేసిన పరిస్థితి. సుమారు 50 మంది రైతులు, 600 పైగా బస్తాలు రైతులు కష్టపడి పండించిన మొక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఆవేదన చెందుతున్న రైతులు. ఒక రైతు విశ్వకర్మ న్యూస్ తో మాట్లాడుతూ, తనకు 30 క్వింటాలు వెళ్లాయి, ఆన్లైన్ లో 5 క్వింటాలకు మాత్రమే ఆన్లైన్ లో పర్మిషన్ ఇచ్చారు, అయినప్పటికీ 5 క్వింటాలు తీసుకోకపోగా మిగతా 25 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలో అనే పరిస్థితి నెలకొంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలపూర్ గ్రామానికి చెందిన రైతుల ఆవేదన. కొరుట్ల మండల్ ఐలాపూర్ గ్రామం. నా పేరు రాజేందర్. మొక్కలు కోసి ఇప్పటికీ రోడ్డు మీద పోసి 40 రోజులు అవుతుంది. ఇప్పటికీ గవర్నమెంట్ నుంచి బాగా కండిషన్లకి పట్టించలేదు, తీసుకోలేదు. నాకు వెళ్ళిన మొక్కలు 30 క్వింటాలు. 30 క్వింటాలల్లో నాకు గవర్నమెంట్ నుంచి వచ్చిన అనుమతి 5 క్వింటాలు. ఆ 5 క్వింటాలల్లో కూడా బాగా కండిషన్లు ఉన్నాయి. ఇవి మన నల్లిత్తు అది ఇది అని గవర్నమెంట్ కొనడం లేదు బరాబర్. ఇంకా 25 క్వింటాలు ఎక్కడమ్మాలి. ఆ ప్రైవేట్ వ్యక్తులకు పోతే వాళ్ళు 1400 క్వింటాలు అంటారు. అందువల్ల రైతులు బాగా చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఎట్లనే చేసి ఆ కండిషన్లు పెట్టగా ఆన్లైన్ పద్ధతి తీసేసి మొక్క కొనుగోలు చేయాలి. ఓకే సార్. ఈ 5 క్వింటాలు కూడా రైతులు అమ్ముకోలేని పరిస్థితి. మళ్ళీ ఈ సంవత్సరం వానలు ఎక్కువ ఉడుకు మొక్కలు కొంచెం ఖరాబ్ అయినాయి. నల్లిత్తు అది ఇది అనేది ఎక్కువ వచ్చి అట్లా కూడా నష్టపోయారు కొద్దిగా. అందుకే గవర్నమెంట్ రైతులను ఆదుకోవాలని నా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ధాన్యం 40 రోజులు అవుతుంది రోడ్డు మీద పోసి, ఇప్పటికీ ఎవరు రాలేరు, ఎవరు కొనలేరు. గవర్నమెంట్ అధికారులు కూడా బరాబరు పట్టించుకోవట్లేదు. నాకు మొత్తం 30 క్వింటాలు వాడిన మొక్కలు. 5 క్వింటాలకు పర్మిషన్ ఉంది, ఆ 5 క్వింటాలు కూడా ఇప్పటికీ కొనలే, ఆ బీటికి తీసుకుపోలేను. నా 30 క్వింటాలు వెళ్ళిన కదా, నేను 5 క్వింటాలు అమ్ముకుంటే ఎట్లా? 5 క్వింటాలు అమ్ముకోలేం కదా. అదే మరి, అది 5 క్వింటాలు ఎవరు కొనలేని పరిస్థితి. 5 క్వింటాలు కూడా బీటికి పోలేవు. ఇవి కూడా మొత్తం అట్లే ఉన్నాయి ఇప్పుడు.